సజీవ వాహిని శ్రోతలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దినములు ఎంతో త్వరగా గడిచిపోతూ ఉన్నాయి. ప్రతి దినము ప్రతి వారము మీ మధ్యకు వాక్యం తీసుకొస్తూ ఉన్నాను. దినములు త్వరగా గడిచిపోతున్నాయి, కానీ మన ఆత్మీయ జీవితంలో ఎంత త్వరగా మనం ఎదుగుతున్నామో కూడా మనం చూసుకోవాలి. వాక్యాలు వింట మాత్రమే కాదు, చెప్పిన మేము విన్న మీరు కూడా వాక్యములో నిలిచి ఉండాలి. మన వాక్యములో వేరుపారాలి, మనం ఫలించాలి. అది దేవునికి మహిమను తీసుకొస్తుంది. ఈ దినము మనం ధ్యానం చేయబోతున్న అంశము, నీవు రూపాంతరం చెందావా. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనం వరకు ఒక శక్తివంతమైన ప్రార్థన ఎఫెసీయుల కొరకు అపొస్తలుడైన పౌలు చేశాడు. ఈ ప్రార్థన వారికే కాదు, ఇది మన జీవితాలకు కూడా చాలా అవసరమైంది. అందులో 4 విషయాల కొరకు భారముతో పౌలు ప్రార్థన చేశాడు. అదేమనగా, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమేశ్వరం చెప్పున మీకు దయచేయవలని, మీరు దేవుని సంపూర్ణతయందు పూనులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానము మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఇందులో 4 విషయాల గురించి పౌలు ప్రార్థన చేశాడు. మొదటిగా దేవుని ఆత్మయందు బలపరచబడాలని, రెండవదిగా విశ్వాసము ద్వారా దేవుడు వారి హృదయములో నివసించాలని, మూడవది దేవుని ప్రేమయందు వేరుపారి స్థిరపడాలని ప్రార్థన చేశాడు, నాలుగవది జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి అని పౌలు ప్రార్థన చేశాడు. ఈ 4 విషయాలు కలిసి ఒకటే ఒక మాటను మనకు బోధిస్తూ ఉన్నాయి. అదేమనగా, మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా అని వాక్యం చెప్తుంది. అనగా దేవుడు సంపూర్ణమైనవాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు, ఆయన ఎప్పుడు కూడా పాపము చేయలేదు. కాబట్టి ఆ సంపూర్ణమైన దేవుని ద్వారా ఆయన నుండి మనము పరిపూర్ణత రావాలని పౌలు కోరుకుంటూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలి అంటే, హృదయ రూపాంతరము చెందిన జీవితము మనము కలిగి ఉండాలని పౌలు కోరుకుంటూ ఉన్నాడు. ఎఫెసీయులందరూ కూడా క్రీస్తులోకి రూపాంతరము చెందాలి, హృదయము రూపాంతరము చెందాలి, క్రీస్తు వలె జీవించాలి అని పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంతగా ప్రార్థన చేసినా, వాక్యము ఎంతగా చదివినా, సహవాసములో నిలకడగా ఉన్నా, మన జీవితము రూపాంతరము చెందకపోతే దాని ద్వారా మనకొచ్చే ఉపయోగం ఏమీ లేదు, అది దేవుణ్ణి సంతోషపరచలేదు. క్రైస్తవ జీవితము ఆరంభము నుండి ముగింపు వరకు విశ్వాసం మీదనే ఆధారపడి ఉంది. ఎఫెసీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వాక్యం సెలవిస్తూ ఉంది. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటాడంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా అని చెప్తూ ఉన్నాడు. పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, దూర ప్రాంతం నుంచి మన బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు వారిని ఇంట్లో వదిలిపెట్టేసి మన సొంత పనుల కొరకు మనం బయటికి వెళ్ళిపోతే వారు ఎంతగా బాధపడతారు, ఎంతగా నొచ్చుకుంటారు. మనల్ని ప్రేమించి మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, నిజంగా వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళని గౌరవిస్తే అన్నీ మన పనులు ఆపివేసుకొని వారితో పాటుగా కొంత సమయం గడుపుతాం. అదేవిధముగా ఏ అర్హత లేని మనల్ని ప్రేమించి యేసు ప్రభు మనలోకి మన హృదయంలోకి వచ్చి నివాసం ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకమైన క్రియలు చేస్తూ ఆయన మర్చిపోయాన్ని పక్కన పెట్టి లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తే దాన్ని భ్రష్టత్వము అంటారు. అందుకే పౌలు ఏమన్నాడంటే, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, మన హృదయము మన జీవితము రూపాంతరము చెందినదా, రూపాంతరము చెందలేదా. 2 విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తాను.
వాటిని బట్టి మనము సులువుగా రూపాంతరం చెందామా లేదా పరీక్షించుకోవచ్చు. మొట్టమొదటిగా రూపాంతరము చెందని హృదయము ఎలాగుంటుందో లేఖన భాగంలో మీకు చూపిస్తాను. నిర్గమకాండము 19వ అధ్యాయము 3వ వచనంలో ఏం జరిగిందంటే, మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇజ్రాయేలులకు తెలుపవలసినదేమనగా అని చెప్పి 20వ అధ్యాయంలో దేవుడు ఆజ్ఞలనిచ్చాడు. 21వ అధ్యాయం నుండి 23వ అధ్యాయం వరకు దేవుడు న్యాయ విధులను ఇచ్చాడు. 24వ అధ్యాయం 7వ వచనంలో మోషే అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా, వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమని వారు ప్రమాణం చేశారు. దేవుని యొక్క న్యాయ విధులన్నీ కూడా వారు పాటిస్తామని మాట ఇచ్చారు. 119వ కీర్తన 30వ వచనంలో ఏముందంటే, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నానని చెప్తూ ఉన్నాడు. 43వ వచనంలో నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నానని చెప్పాడు. 108వ వచనంలో నీ న్యాయ విధులను నాకు బోధింపుమని చెప్తూ ఉన్నాడు. 137వ వచనంలో నీ న్యాయ విధులు యథార్థములు అని చెప్తూ ఉన్నాడు. కీర్తనలో అనేక చోట్ల న్యాయ విధులు అనే పదం మనకు కనిపిస్తుంది. ఏంటి ఆ న్యాయ విధులు అంటే, నిర్గమకాండము 21వ అధ్యాయం నుండి 23వ అధ్యాయం వరకు అందులో చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇజ్రాయేళ్లు ఎలా జీవించాలి, వారు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదో దేవుడు వారికి చాలా స్పష్టంగా వారికి మోషే ద్వారా బోధించాడు. ఎవరైనా పోట్లాడుకుంటున్నప్పుడు, ఎవరికైనా దెబ్బ తగిలితే ఏం చేయాలి, తల్లినైనను తండ్రినైనను కొట్టినప్పుడు వారికి ఎటువంటి శిక్షను విధించాలి, ఎవరైనా గోతి తీసినప్పుడు అందులో వేరే వారి పశువులు పడిపోతే ఏం చేయాలి, తర్వాత నీ ప్రజలలో వారికి నీవు వడ్డీకి ఇవ్వకూడదు అని, ఇలా అనేక విషయాలు ఈ 3 అధ్యాయాల్లో బోధించబడ్డాయి. ఇవన్నీ కూడా ఇశ్రాయేలు విని మేము చేస్తాము అని మాట ఇచ్చారు. అయితే జరిగిన విషయం ఏంటంటే, నిర్గమకాండము 32వ అధ్యాయము 1:6 వచనంలో మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు, ఆ ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము అని వారు అహరోన్ని కోరుకున్నారు. 24వ అధ్యాయము 7వ వచనంలో అందరూ కలిసి మాట ఇచ్చారు, దేవుని మాటను వింటామన్నారు, ఆయన చెప్పినవన్నీ కూడా చేస్తామని మాట ఇచ్చారు, ఆ 10 ఆజ్ఞలు పాటిస్తామని మాట ఇచ్చారు. ఎప్పుడైతే మోషే తర్వాత కొండ దిగటం తడువు చేశాడో, వెంటనే ఆ మోషే ఏమాడో మాకు తెలియదు, ఆ దేవుడు ఎక్కడుండో మాకు తెలియదు, ఇదిగో మా ముందు నడుచుటకు మాకు ఒక దేవత కావాలి అని అహరోను అడిగినప్పుడు అహరోను ఒక దూడను చేసిచ్చారు. ఈ ఇశ్రాయేలందరూ కూడా ఆ దూడ దగ్గర ఉండి గంతులు వేస్తూ నృత్యము చేస్తూ వారు తినుచు త్రాగుచు ఆనందపడుతూ దేవుణ్ణి విసర్జించారు. ఇదంతా కూడా రూపాంతరము చెందని జీవితం, రూపాంతరము చెందని హృదయము. రూపాంతరము చెందని హృదయము మాట మీద ఎప్పుడూ స్థిరముగా ఉండదు. రూపాంతరము చెందని హృదయము విశ్వాసంలో నిలకడగా ఉండదు. రూపాంతరము చెందని హృదయము శ్రమలలో నమ్మకముగా వారు ఉండలేరు. రూపాంతరము చెందని హృదయము వాక్యానుసారమైన జీవితము ఎంత మాత్రము కూడా కలిగి ఉండదు. ఇశ్రాయేలు యొక్క జీవితము మారలేదు, ఇశ్రాయేలు యొక్క హృదయం మారలేదు, రూపాంతరం చెందలేదు. కాబట్టి వారు వాక్యంలో నిలిచి ఉండలేకపోయారు, వారు మాట మీద నిలబడలేకపోయారు, వారు విశ్వాసములో స్థిరముగా ఉండలేకపోయారు, శ్రమలలో నమ్మకముగా ఉండలేకపోయారు. ఇది రూపాంతరము చెందని హృదయం. ఒకవేళ నీవు కూడా ఇశ్రాయేలు వలె దేవునికి మాట ఇస్తున్నావు, ప్రభా ఈ పనులు చేయను, రేపటి నుంచి నీ విధంగా ఉంటాను మాట ఇచ్చి నీవు తెల్లవారగానే పడిపోతూ ఉన్నావు అంటే నీ హృదయం రూపాంతరం చెందలేదు. శ్రమలలో దేవుని నమ్మకంగానే ఉండట్లేదంటే నీ హృదయం రూపాంతరం చెందలేదు. నీవు విశ్వాసంలో నిలకడగా ఉండలేకపోతున్నావు అంటే నీ హృదయం రూపాంతరం చెందలేదు. వాక్యానుసారమైన జీవితమును కలిగి ఉండట్లేవు. వింటున్న వాక్యము, వాక్యం నీకు నచ్చుతుంది, వాక్యాన్ని బట్టి ఆనందిస్తున్నావు, కానీ ఆ వాక్యము నీలో ఫలించలేకపోతుంది, ఆ వాక్య ప్రకారమైన జీవితము నువ్వు జీవించలేకపోతున్నావంటే నీ హృదయము రూపాంతరము చెందలేని అర్థం. 2వదిగా రూపాంతరము చెందిన హృదయం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 1వ వచనంలో యేసు ప్రభు సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించాడు. ఎప్పుడైతే ఆ యెరికో పట్టణంలో ఉన్న జక్కయ్య ఎవరంటైనా ఆయన సుంకపు గుత్తాదారుడును ధనవంతుడంట, ఆ జక్కయ్య యేసుప్రభు అటువైపుగా వస్తాడని విని మేడి చెట్టు ఎక్కి యేసుప్రభును చూడాలనుకుంటాడు.
అప్పుడు ఏం జరిగిందంటే యేసు ప్రభు ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఏమని చెప్పాడంటే, కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు సంతోషముగా యేసు ప్రభుని తన ఇంట్లో చేర్చుకున్నాడు. ఈయన పాపి అయిన మనిషిని వద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కున్నారంట. కానీ యేసు ప్రభు ఆ జక్కయ్య ఇంట్లోకి వెళ్ళాడు. జక్కయ్య యేసు ప్రభుని ప్రేమతో ఆహ్వానించాడు. ఎప్పుడైతే యేసు ప్రభు జక్కయ్య ఇంట్లోకి వెళ్ళాడో అప్పుడు జరిగిన కార్యము ఏంటంటే, ఈ లూక రాసిన సువార్త 19:8 జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైను తీసుకునేడల అతనికి 4 వంతులు మరలా చెల్లిస్తానని చెప్పి బహిరంగంగా మాట ఇచ్చాడు, దాన్ని నెరవేర్చాడు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు. ఇది రూపాంతరము చెందిన జీవితం, ఇది రూపాంతరము చెందిన హృదయం. ఎలా చెప్పగలమంటే, పాత నిబంధన కాలంలో లేవ్యకాండము 6:1-5 సంఖ్యాకాండము 5:5-7 ఎవరన్నా గనక బొంకినా, అబద్ధమాడినా, ఇతరులు ఏమైనా దోచుకున్నా, ఇలాంటి పనులు చేసినప్పుడు వారు 5వ వంతును తిరిగి చెల్లించాలని అక్కడ ఒక నియమము వారికి ఏర్పాటు చేయబడింది. కానీ జక్క ఇంట్లోకి ఎప్పుడైతే యేసు ప్రభు ప్రవేశించాడో, తన జీవితంలోకి యేసు ప్రభు వచ్చాడో, అక్కడ ఏం జరిగిందంటే, ఆ జక్కయ్య తన ఆస్తిలో సగం ఇచ్చేస్తున్నాడు, దాంతోపాటుగా 4వ వంతులు చెల్లిస్తున్నాడు. వాక్యంలో చెప్పిన దానికంటే ఎక్కువగా ఆయన ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అక్షరాల వాక్యము తన జీవితంలో నెరవేర్చబడింది. ఇది రూపాంతరము చెందిన హృదయం అని చెప్పచ్చు. ఎలా చెప్పగలమంటే, వాక్యము తన జీవితంలో నెరవేర్చబడింది. వాక్యానుసారమైన జీవితము జీవించాడు. తన పాత జీవితం అంతా కూడా దేవుని సన్నిధిలో వదిలిపెట్టాడు. ఎప్పుడైతే మన హృదయం రూపాంతరము చెందుతుందో దానికి రుజువు ఏంటంటే, ఇంతకుముందు జీవించినట్టుగా ఇప్పుడు జీవించాం. యేసు ప్రభు మన హృదయంలో ఆయన నివసిస్తున్నప్పుడు ఇంతకుముందు మనం గత జీవితంలో ఏదైతే చేశామో అవి చెయ్యం. వాక్యం ఏమైతే చెప్తుందో దాని ప్రకారంగా మనం జీవిస్తాం. ఎంత అద్భుతమైన మార్పు జక్కయ్యలో వచ్చింది. ఆయన వాక్యంలో చెప్పిన దానికంటే డబుల్ పోర్షన్ ఆయన ఇచ్చేసినట్టుగా, చెల్లించినట్టుగా వాక్యంలో రాయబడి ఉంది. ఈరోజు నీ హృదయం రూపాంతరం చెందిందా? నీ హృదయం రూపాంతరం చెందితే నీవు ఇచ్చిన మాట మీద నిలకడగా ఉంటావు. ఈరోజు నీ హృదయం రూపాంతరం చెందితే దేవునికి నీవు ఇచ్చిన మాట మీద నిలకడగా ఉంటావు. నీవు విశ్వాసములో నిలకడగా ఉంటావు. నీవు శ్రమలో దేవునికి నమ్మకముగా ఉంటావు. వాక్యానుసారమైన జీవితాన్ని నీవు కలిగి ఉంటావు. ఇలాంటి జీవితం కావాలని పౌలు ఆనాడు ఎఫేసుల కొరకు భారంతో ప్రార్థన చేశాడు. మొదటిగా ఏమని ప్రార్థన చేశాడంటే, అంతరంగ పురుషునందు శక్తి కలిగి దేవుని ఆత్మతో బలపరచబడాలని ప్రార్థన చేశాడు. అనగా పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కలిగి ఉండాలని పౌలు ప్రార్థన చేశాడు. 2వదిగా విశ్వాసము ద్వారా క్రీస్తు వారి హృదయములలో నివసించాలని ప్రార్థన చేశాడు. అనగా నీ పైన క్రీస్తునకు సంపూర్ణ అధికారము ఇవ్వాలి. అది పౌలు యొక్క ప్రార్థన. 3వదిగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించాలని ప్రార్థన చేశాడు. అనగా సహవాసంలో నిలకడగా ఉండాలి. దేవుని ప్రేమలో వేరుపారి స్థిరపడాలి. అది ఎలా స్థిరపడతావంటే, సమస్త పరిశుద్ధులతో కూడా అని పౌలు చెప్తూ ఉన్నాడు. సమస్త పరిశుద్ధులతో అంటే సహవాసంలోనూ కలిసి ముందుకు వెళ్ళినప్పుడే దేవుని ప్రేమలో వేరుపారి స్థిరపడతావని అర్థమిస్తుంది. అందుకే 3వదిగా సహవాసంలో నీవు స్థిరంగా ఉండాలి. 4వది జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలని ప్రార్థన చేశాడు. అనగా లోకములోనివి సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకోవాలి అని ప్రార్థన చేశాడు. ఈ లోకం ఉండే జ్ఞానము, అనగా ఈ లోకంలో ఉన్న సమస్తము కూడా పెంటతో సమానముగా ఎంచుకోవాలి. క్రీస్తు ముందు ఏది కూడా నిలిచి ఉండకూడదు. లోకంలో ఉన్న దేనికోసం కూడా పరిగెత్తకూడదు. క్రీస్తు కొరకు అన్నీ వదిలిపెట్టాలి. అదే రూపాంతరము చెందిన హృదయం.
నీ హృదయం రూపాంతరం చెందాలంటే పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉండాలి. నీ పైన క్రీస్తుకు సంపూర్ణ అధికారం ఇవ్వాలి. సహవాసములో నిలకడగా ఉంటూ ఈ లోకములను సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటేనే నీవు హృదయములో రూపాంతరం చెందుతావు. అట్టి మార్పు, అట్టి రూపాంతరం కొరకు పౌలు అన్నాడు, ప్రార్థన చేశాడు. ఈరోజు అదే ప్రార్థన మనం కూడా చేయాలి. క్రీస్తుకి రూపాంతరం చెందిన హృదయము మనం చూపించాలి. క్రీస్తు యొక్క పరిపూర్ణతల నుండి మనం పరిపూర్ణులుగా మార్చబడాలి, రూపాంతరం చెందాలి. అది దేవుడు మన నుండి కోరుకుంటున్నది. అలాంటి పనులు చేయగలుగుతావా? అలాంటి రూపాంతర అనుభవం వస్తావా? ఇటు మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, ఈ సమయంలో విత్తవన్న వాక్యమును మా హృదయాల్లో ఫలింపచేయండి. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నింపుదల కలిగి ఉండాలి. మా పైన ప్రభువా నీకే అధికారం ఇవ్వాలి. ప్రభువా, సహవాసంలో నిలకడగా ఉంటూ ఈ లోకంలో సమస్తమును ప్రభువా పెంటతో సమానంగా ఎంచుకోవాలి. అట్టి మార్పులోకి, అట్టి రూపాంతర అనుభవం వచ్చినకు కృప చూపించండి. ఎవరైతే ప్రభువాక్యం ధర సంధించావో, ఎవరైతే తీర్మానము తీసుకుంటారో ముద్రించండి, స్థిరపరచండి. ప్రభు, ప్రతి బలహీనతను విజయము దయచేయండి. ప్రతి బలహీనతను తాకండి, స్వస్థపరచండి, ఆరోగ్యము దయచేయండి. ఎవరైతే ప్రభు వేటి కొరకు ప్రార్థన చేస్తున్నారో, ప్రార్థనను ఆలకించి నీ జవాబు దయచేయండి. నీ పరలోకపు సంతోషంతో, సమాధానంతో ప్రతి హృదయాన్ని నింపండి. ప్రభు, బలపరచండి. నీ రాకను సిద్ధపరచమని చెప్పి నేను భ్రష్టుని అయిపోకుండా నీ వాక్యంలో నిల్చుండి కృప దయచేయమని యేసునామను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.